అమ్మలాంటే ఊరు మన పల్లెటూరు. సమస్త విఘ్నముని కూడా దూరం చేయవయ్యా. ఈ బ్రహ్మోత్సవాలు పాంచాత్మిక ధ్వజారోహణ దివ్య లీలా కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ఈ ఉత్సవములు సుమారు 600 సంవత్సరాలకి పూర్వం స్వామి ఇక్కడ దారుభూతో మురారిహి అంటారు. ఎర్ర చందన గంధ కొయ్య చేత చేయబడినటువంటి స్వామి. చాలా చోట్ల మనం శిలా విగ్రహాలు చూస్తాం, దారు విగ్రహాలు చూస్తాం మనం. అలా మనం పూరీకేసి పెడితే జగన్నాథ స్వామి కూడా దారుభూతో మురారిహి అంటారు. ఇక్కడ స్వామి యొక్క విశేషం ఎర్ర చందన గంధం చేత నిర్మాణం చేయబడినటువంటిది. మనుష్య మాత్రులు నిర్మాణం చేసింది కాదు, దేవతల చేత నిర్మాణం చేయబడి ఆ స్వామనుగ్రహం ఇక్కడ ఇంత వైభవంగా లక్షల మంది భక్తుల హృదయాలలో అలా నిర్దిష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్వామికి చక్కగా ముందుగా అర్చక స్వాములు ఆరాధనం చేశారు. విశ్వక్సేనారాధనం తర్వాత కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. సంధ్యా సమయం కదా, అందున స్వామికి ఉత్సవంలో రావడం, ఆనాడు కళ్యాణం రావడం. శనివారాలు చాలా వస్తూ ఉంటాయి ప్రతి నెలలోనూ కూడా. ఈనాడు స్వామికి అత్యంత ప్రీతి కారకమైనటువంటి ఆ నక్షత్రం కలిసి రావడం, ఇవన్నీ కూడా మన అదృష్టం అన్నమాట. అదిగో చూడండి, సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. శుభాహ నక్షత్రాహ ఏవాకి చాలా విశేషం అన్నమాట. ఇక్కడ కూడా ఆ స్వామికి ప్రీతి కారకంగా 7 పాటు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి స్వామిని ఈ పుణ్యాహవాచనంతో వచ్చిన భక్తులందరికీ కూడా మంగళాన్ని ఇవ్వయ్యా అని మనందరి తరఫున అర్చక స్వాములు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరందరూ శ్రద్ధగా వినాలని, భక్తితో చూడాలని కోరుకుంటూ ఉన్నాను. ఆలయ చైర్మన్ గారు రుద్రరాజు రమేశ్రాజు గారు దంపతులు వారిద్దరు కూడా స్వామి అమ్మవారి యొక్క దివ్యలీలా కళ్యాణ మహోత్సవంలో ముందుగా వస్త్ర సమర్పణం చేస్తూ ఉన్నారు. ఆలయ చైర్మన్ వారు శ్రీ రుద్రరాజ వెంకట సత్య సూర్యనారాయణ అచ్యుత రామరాజు గారు దంపతులు స్వామి వారికి ఉభయ దేవేంద్రుడికి నమస్కరించి సమర్పించిన చేయించారు. ఈ కళ్యాణ మండప నిర్మాణ దాతలు సహకరించి దాతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరైన శ్రీ మేడపాటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు హృత్పూర్వకంగా స్వామి వారికి ఉభయ దేవేంద్రుడు వారు వచ్చి సమర్పికంగా స్వామి అమ్మవారికి రుణాలు సమర్పణ చేస్తూ ఉన్నారు. స్వామి ముత్యాల మాలలు ధరిస్తారు, పగడాల మాలలు ధరిస్తారు, కెంపులు వజ్రాలు అనేకమైనటువంటి అనంత వస్త్రాలు సమర్పణం చేశాడు భగవానుడు. 101 జన్మలు తిరగవేసే ద్రౌపది దేవం చేస్తూ ఉన్నారు. గోవింద ఇంద్రశాఖ్య చరా చంద్రాలయ దా
అందరూ చెప్పండి ప్రజామే చెప్పాలంటే కూడా ప్రజామే 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 కామః ఆమః సమృద్ధ్యదాం భయమేవ మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.